సో ఇప్పుడు మీకు ఇది కీప్యాడ్ అండ్ మౌస్ ఫ్రెండ్స్, అంటే మీకు ఏమన్నా ల్యాప్టాప్ అలాగే సిస్టమ్ గట్రా ఉన్న వాళ్ళకి ఇది మంచి కీప్యాడ్, అంటే బడ్జెట్లో అయితే వస్తుంది. ఇది చాలా తక్కువ, ఇది 500 ఉన్నదే. నేను దీని లింక్ కింద ఇస్తాను, మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇది అయితే ఫ్లిప్కార్ట్లో కొన్నాను నేను, ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను. దీని 450 అంత పడ్డది. ఇది దీని లింక్ ఇస్తాను, మీరు కాల్తో కొనుక్కోండి. ఇక్కడైతే బ్రాండ్ నేమ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చి దీని మీద అయితే కొన్ని మెన్షన్ చేస్తున్నాయి, దీన్ని ఫ్యూచర్స్ ఇక్కడ చూడొచ్చు మీకు. ఇది లోపల ఎలా ఉంటుందని సెట్ కిట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నది. ఇక్కడ మేజ్ అయితే ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బాక్స్ సైడ్ చూద్దాం. ఇది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఇందులో అయితే ఈ టైప్స్ ఆఫ్ మౌస్ అండ్ కీప్యాడ్ ఉన్నట్టున్నాయి. బాక్స్ వెనకాల అయితే చూద్దాం ఫ్రెండ్స, ఇక్కడ కూడా బ్రాండ్ ఉంది, మోడల్ నేమ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంఆర్పి రేట్ అయితే 500 అని ఉంది. ఇక్కడ చూడొచ్చు దీన్ని మెన్షన్ చేసాను, అంటే దేనికి అయితే సపోర్ట్ చేస్తుంది అని ఉన్నది. ఇక్కడ చాలా వాటికి అయితే సపోర్ట్ చేస్తుంది ఇవైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దీని ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి, ఇది ఎంత వెయిట్ ఉంటుంది అన్నది గట్ట ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం. ఓకే, ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేద్దాం బాక్స్ అయితే. సైడ్స్ కూడా కంపెనీ ఉంది, అలాగే కంపెనీ బ్రాండ్ అయితే ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి సింబల్ అయితే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఓపెన్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడొచ్చు మీరు బాక్స్ అయితే ఎలాగుంది. ఇక్కడ కీప్యాడ్ ఇది, ఇది మౌస్ ఇది. ఇక్కడ చూడొచ్చు బాక్స్లో అయితే వచ్చింది. కీప్యాడ్ చూద్దాం ఫస్ట్ వచ్చి, తర్వాత మౌస్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే పక్కడేస్తున్నాను, ఇంకేమి లేవు. ఇదిగో ఫ్రెండ్స్ మౌస్ ఇది. క్వాలిటీ అయితే బాగుంది మనకి, కలర్ఫుల్గా ఉంది. అంటే బ్లాక్ అండ్ రెడ్ కదా, వాటిలో కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి బాక్స్ మీద మెన్షన్ చేసినట్టు ఉన్నది ఇక్కడ. ఇది కూడా క్వాలిటీ కూడా బాగుంది. ఓకే, పర్లేదు, మన పెట్టే ప్రైస్కి అయితే పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది మనకి. 500కి అయితే పర్లేదు, బెటరే. ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ యూఎస్బి కేబుల్ అయితే వచ్చింది, దీనికి సంబంధించింది. ఇప్పుడు మనకి ఇది సెట్ చేసుకోవాలంటే గిమ్బల్ అయితే కావాలి. ఇది అయితే కావాలి ఫ్రెండ్స్. ఇది ఉంటే మనకి మొబైల్ సెట్ చేసుకోవచ్చు, ఒకవేళ మొబైల్కి సెట్ చేసుకోవాలనే వాళ్ళకి. అదే డైరెక్టర్ మనకి సిస్టమ్ అనుకో, మనకి ఇది ఈ కేబుల్ అయితే సరిపోద్ది సిస్టమ్కి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఈ కేబుల్ అయితే సరిపోద్ది యూఎస్బి. ఒకవేళ మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఇది ఉండాలి. ఇది మొబైల్కి అయితే సెట్ చేసి ఇది దీనికైతే పెట్టుకోవాలి హోల్డర్. అది ఇక్కడ చూడొచ్చు మీకు ఎలాగైతే సెట్ అయింది. మీరు ఇది మొబైల్కి సెట్ చేసుకుంటే మీకు ఛార్జింగ్ పోర్ట్లో మీకు యూఎస్బి సపోర్ట్ చేసేది అయితే కంపల్సరీ సపోర్ట్ చేస్తుంది. కీప్యాడ్ అన్న మౌస్ అన్న ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మొబైల్కి ఎలా సపోర్ట్ చేయాలని. ఇదైతే పక్కటేద్దాం. ఈ ఇంకా బ్యాక్ అయితే ఏ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ స్టాండ్స్, ఇవి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది కొద్దిగా హైట్ అయితే ఉంటుంది మీకు, ఇది అయితే ఇలా సమానంగా ఉంటాయి. ఒకవేళ ఈ స్టాండ్స్ లేకుంటే ఇలా వస్తుంది, కొద్దిగా హైట్ అయితే అవుతుంది మీకు. అంటే మీకు టైప్ చేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది. ఇదైతే పక్కటేద్దాం, కేబుల్ తీసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మౌస్ అయితే వైట్ కలర్ బాక్స్లో వచ్చింది. ఇది ఓపెన్ చేద్దాం, దీనికి సీల్ అయితే లేదు. ఓకే, బాక్స్లో అయితే ఇంకేమీ లేవు, బాక్స్ పక్కనైతే ఎత్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో మౌస్ అయితే బాగుంది మనకి క్వాలిటీ అయితే.
ఇక్కడ చూడొచ్చు బ్రాండ్ అయితే ఉంది, అలాగే మోడల్ నేమ్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ మోడల్ నేమ్ ఓకే. మనకి పైన ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా మోడల్ నేమ్ అని ఉన్నది. మనకి ప్రైస్లో క్వాలిటీ అయితే బాగున్నది ఫ్రెండ్స్. సింపుల్గా మౌస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి. సింపుల్గా మౌస్ అయితే బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇది మొబైల్కి ఎలాగా కనెక్ట్ చేయాలని చెప్తాను. ఇది కూడా సేమ్ గింబల్ ఉండాలి, అదే ఓటీజీ కేబుల్. అయితే ఇక్కడ చూడొచ్చు మీరు కేబుల్ అయితే ఉండాలి. ఇప్పుడు మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి, అదే ఎలా కనెక్ట్ చేయాలని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే మొబైల్ అయితే తీసాను. ఇది శాంసంగ్ మొబైల్. ఇక్కడ చూడొచ్చు మీకు గింబల్ అదే ఓటీజీ కేబుల్ అయితే సెట్ చేసింది. సెట్ చేస్తే యూఎస్బి పోర్ట్ ఉంటుంది కదా, యూఎస్బి పోర్ట్కి అయితే సెట్ చేయండి. ఓకే సెట్ చేసాక ఇక్కడ మనకి లైట్ అయితే మౌస్కి అయితే లైట్ అయితే బ్లింక్ అవుతుంది మనకి మౌస్ అయితే. ఓకే మీరు ఇది దేని మీదన్నా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సెట్ చేశాను ఇక్కడ, మీకు క్లియర్గా కాపాడుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ క్లియర్గా బ్లింక్ ఇక్కడ చూడండి. ఇక్కడ మౌస్ అయితే మనకి బాగా స్మూత్గా అయితే అవుతుంది, ఇక్కడ యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను, ఇది కెమెరా యాప్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ చూడొచ్చు మీకు క్లారిటీగా అయితే పనిచేస్తుంది, అంటే మనకి స్మూత్గా అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంది మౌస్ది, స్పీడ్గా అయితే అవుతుంది. ఇప్పుడు కీప్యాడ్ సెట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కీప్యాడ్ అయితే సెట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఇదైతే సెర్చ్ బార్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు టైప్ చేస్తాను నేను. ఇక్కడ చూడొచ్చు ఏం టైప్ చేసినా మనకి. ఓకే ఏదన్నా టైప్ అవుతుంది మనకి. గూగుల్ అసిస్టెంట్ కూడా ఓపెన్ అయిపోతుంది దీంతో. ఇక్కడ బ్యాక్ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఓకే ఇప్పుడు మళ్ళీ మెసేజ్ ఇక్కడ చూడొచ్చు మనకి బాగా అయితే కీప్యాడ్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్వాలిటీ అయితే బాగుంది మనకి. ఈ బటన్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి మనకి. ఇక్కడ అయితే చాలా సింపుల్గా అయితే చాట్ చేసుకోవచ్చు మనకి. ఇక్కడ వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగా ఇక్కడ మొబైల్లో మనకి ఇక్కడ వాల్యూమ్ రాకర్ ఉంది కదా, ఇది దీంట్లో మనకి తగ్గించుకుంటే తగ్గుతుంది. ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ తగ్గించాను, తగ్గింది. అదే పెంచుకుంటే మనకు పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో అయితే చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ సెట్టింగ్స్ అన్ని మొబైల్లో అయితే ఉపయోగపడుతున్నాయి అలాగే మనకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఒకవేళ మీకు ఈ కీప్యాడ్ అండ్ మౌస్ కావాలంటే మీకు కింద అయితే లింక్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్ లింక్, దాన్ని బట్టి కొనుక్కోవచ్చు మీరు. ఇదైతే క్వాలిటీ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది మౌస్, ఇది ఫస్ట్ మౌస్ వచ్చేటప్పటికి. ఇక్కడ చూడొచ్చు మనకి బటన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ టూ బటన్స్ అయితే ఉంటాయి, ఇక్కడ స్క్రోల్ చేసేది బటన్ అయితే ఉంటుంది. మీకు క్వాలిటీ బాగుంది మౌస్, దేని మీదన్నా స్మూత్గా యాక్యురేట్గా పనిచేస్తుంది. మీకు మౌస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కీప్యాడ్. కీప్యాడ్ ఇక్కడ చూడొచ్చు మీరు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక్కడ. కలర్ అని మనకి ప్లాస్టిక్ క్వాలిటీ, బటన్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ స్టాండ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ మనకి ఇలా చూస్తే మనకి చిన్న ఇలా కాబట్టి మనం టేబుల్ మీద పెట్టుకునేటప్పటికి మనకి రెండు రకాలుగా పెట్టచ్చు స్టాండ్స్ అయితే. ఇదైతే ఒక ఇదో రకం, తర్వాత ఈ కొద్దిగా చేస్తే ఇదో రకం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది తీస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఇక్కడ చూసారు కదా స్క్రూస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇదో అంటే మనకి క్వాలిటీ గట్టిగా ఉంటాకలా ఉంది. ఇది మనకి కింద పడిన కొద్దిగా గట్టిగా ఉంటాయి అనుకుంటున్నాను. ఇదైతే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇది కావాలంటే మీకు ఫ్లిప్కార్ట్ లింక్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. నాకైతే 450 పడ్డది, ఇది 500 అని ఉంది ఎంఆర్పి రేట్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.